హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. కొన్ని రోజుల క్రితమే భారత్ క్రికెట్ లో కీలక మార్పు జరిగింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో T20 ఫార్మాట్ కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మ తీసుకున్నాడు. ఆల్రెడీ అతను కెప్టెన్ గా ఒక స్క్వాడ్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు సెలెక్టర్లకు మరో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. న్యూజిలాండ్ తో జరగబోయే 2 టెస్టులకు భారత టెస్ట్ కెప్టెన్ ఎవరు? ఎందుకంటే విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ ఆడడు, అతను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్త ఏంటి అంటే, అతను 2 టెస్ట్ కూడా ఆడడం డౌటే. అతను మరింత కాలం రెస్ట్ కావాలనుకుంటున్నాడు, ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు బయోబబుల్తో. ఈ క్రమంలో 2 టెస్టులకు విరాట్ కోహ్లీ ఉండకుంటే కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి? తాజాగా T20 కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మకి ఇవ్వాలా, లేకుంటే భారత్ టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అయిన అజింక్య రహానికి ఇవ్వాలా? సో ఈ అయోమయాన్ని తీర్చేందుకు రాహుల్ ద్రావిడ్ వద్దకు వెళ్ళింది బీసీసీఐ. అతన్నే ఈ ఇద్దరులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఇండియా టెస్ట్ టీం కెప్టెన్ అంటే విరాట్ కోహ్లీ లేని సమయంలో ఎవరు అనేది డిసైడ్ చేసేది రాహుల్ ద్రావిడ్ అన్నమాట. ఈ క్రమంలో మనం రోహిత్ శర్మ మరియు అజింక్య రహానే మధ్య ఒకసారి కంపారిజన్ చూసాము అంటే, రోహిత్ శర్మకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దానికి ముఖ్య కారణం కూడా ఉంది. మెల్బోర్న్ టెస్ట్ తర్వాత అజింక్య రహానే ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయి. అతను ప్లేయింగ్ 11 లో ఉంటాడా ఉండడా, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఒకసారి స్టాట్స్ చూసామంటే, మెల్బోర్న్ టెస్ట్ తర్వాత మన వాళ్ళు 11 టెస్టులు ఆడితే అన్నింటిలో కలిపి అజింక్య రహానే 372 పరుగులు చేశాడు. యావరేజ్ చూసామంటే 19.57 గా ఉంది, 0 100లు. ఇక రోహిత్ శర్మ విషయానికి వచ్చామంటే, అప్పటి నుంచి 11 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, అందులో 906 పరుగులు చేశాడు, యావరేజ్ 48 గా ఉంది, 200 కూడా కొట్టాడు. సో అజింక్య రహానికి ఒకవేళ మొదటి టెస్ట్ లో అవకాశం వచ్చి అతను సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే సెకండ్ టెస్ట్ ప్లేయింగ్ 11 లో అతను ఉంటాడో ఉండడో డౌట్. ఈ క్రమంలో అతను కాకుండా రోహిత్ శర్మకే ఛాన్సెస్ వస్తాయని వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి న్యూజిలాండ్ తో జరగబోయే టెస్టులకు ఎవరు కెప్టెన్ అవుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.